రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనపై మా విలేకరి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు ఇస్తారు. చంద్రశేఖర్ చెప్పండి, ముఖ్యమంత్రి ఈరోజు ఢిల్లీలో ఎవరెవరితో సమావేశం కానున్నారు? నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలో పర్యటిస్తున్నారు కదా, ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలు కూడా చెప్పండి. త్రిమూర్తులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు పార్టీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత ఇటీవల రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తను నామినేషన్ కోసం భర్తీని చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో కొన్ని చోట్ల ఎమ్మెల్యే టికెట్ దక్కిన వారికి, అదేవిధంగా పార్టీ విజయం కోసం పనిచేసిన వారికి నామినేషన్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. దీనిపై ఏఐసీసీ నేతలతోటి అదేవిధంగా రాహుల్ గాంధీ తదితరులతో కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే అదేవిధంగా ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి 2 రోజుల పాటు ఉండనున్నారు. అయితే కొన్ని అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనే అవకాశం ఉంది. కాగా ఇంకోటి ఏంటంటే, ఉత్తరమూర్తులు, మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కావాలని చెప్పేసి ఆయన ఈ రాత్రికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ను కలిసి ఒక వినతి పత్రం కూడా అందజేయనున్నట్టు మనకు తెలిసింది. త్రిమూర్తులు, థ్యాంక్ యూ చంద్రశేఖర్.